విజయనగరం జడ్పీ కార్యాలయంలో జరిగిన జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ ఎన్నికల్లో మండల జడ్పీటీసీ సభ్యులు కొరిజన్ని సింహాచలం ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా పాచిపెంట మండల నాయకులు అధికారులు అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. పాచిపెంట మండల ఎంపీడీఓ కార్యాలయంలో కొర్ర జన్ని సింహాచలంను పాచిపెంట మండల నాయకులు అధికారులు సన్మానించారు. ఎప్పుడో ఏదో లోకంలో ఒక మంచి దీనికి దీనిగా ఒక పాచిపెంట మండలం ఏజెన్సీ మారుమూల ప్రాంతాలు అయినప్పటికీ ఇటువంటి పదవులు మనకి రావడం. నా పేరు కొరజన్ని సింహాసనం, కొరజన్ని సింహాసనం అండి. నాది ఏజెన్సీ ఏరియా కొండమూసు నా గ్రామం. నాకు ఈ అవకాశం ఇచ్చిన జిల్లా పెద్దలు గౌరవ చంద్రశేఖర్ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారికి, అలాగే గౌరవ ఎమ్మెల్యే పీడిక రాజేంద్ర గారికి, అలాగే రాష్ట్ర పెద్దలు మన అందరికీ వెన్నుముక్కలాంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మా పాచిపెంట మండల ఓటేసిన ప్రజలందరికీ, అలాగే సపోర్ట్ చేసిన మండల నాయకత్వాలు అందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు సార్. ఇటువంటి సన్మాన కార్యక్రమం నాకు ఈరోజు జరిగిందంటే మా నాయకులు, ప్రజలు, అలాగే నేను తప్పకుండా నాయకులు ఏ విషయం అయితే నేను చెప్పారో ఏ విధంగా అయితే వాళ్ళు నమ్మకం మీద చేసేమం కావచ్చు అన్ని విధాలుగా నేను సహకారం చేసి ముందుకు నడిపిస్తానని జిల్లా అధికారులతో కానీ, అలాగే రాష్ట్ర లెవెల్లో మన ముఖ్యమంత్రి గారితో కూడా నేను చెప్పి మన మండల డెవలప్మెంట్ కోసం తప్పకుండా నేను కృషి చేస్తానని, అలాగే జిల్లా ప్రజలకు కూడా, జిల్లా మొత్తాన్ని కూడా నేను జిల్లా ప్రజలకు కూడా తెలియపరుస్తున్నాను. ఏ పని వచ్చినా నేను ముందుగా ఉండి పని నడిపిస్తున్నానని నేను హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ప్రజలందరికీ నాకు సపోర్ట్ చేసిన ఈ మన పాచిపెంట ప్రజానగరానికి, మరి ముఖ్యంగా ఏజెన్సీ ఏరియా నాకు నా ఎస్టీ పాచిపెంట మండలంలో సుమారు 12 పంచాయతీల వరకు ఎస్టీ మండలం ఉన్నాయండి. ఆ గిరిజన గ్రామంలో సరైన రహదారులు కానీ, సరైన మంచినీటి సౌకర్యం కానీ, మెడికల్ సౌకర్యం కానీ లేక చాలా ఎన్నో తరాలు బట్టి ఇబ్బందులు పడుతున్నాం. అదేవిధంగా ఇన్ని సంవత్సరాలు బట్టి ఇన్ని ప్రభుత్వాలు వచ్చినా ఇంతమంది ముఖ్యమంత్రులు మారిపోయిన మా లాంటి ఎస్టీ వాళ్ళకి, పేద గిరిజనులకి మాకు ఎటువంటి పదవులు ఇవ్వలేదండి. ఇప్పుడు మాకు అవకాశం ఇచ్చారు కాబట్టి ధన్యవాదాలు మండల ప్రజలకి, అలాగే జిల్లా నాయకత్వానికి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.